అన్ని ఆశీర్వాదములకు కర్తవైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాము. దయచేసి కనికరించండి ప్రభువా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి స్వామి. తండ్రి, వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో వారిని దుఃఖపరిచేటివి, వారిని విచారింపచేసేటివి దయచేసి తొలగించుమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు మీ బిడ్డలు స్వామి, ఏమాత్రము కూడా ఏ సాతాను కార్యముల ద్వారా బిడ్డలు పీడింపబడకుండా ప్రతి కుటుంబంలో ఆ సాతాను కార్యముల నుండి విడిపించబడి మీ మార్గాలలో నడుచున్నట్లు సహాయం చేయండి స్వామి. తండ్రి, మీ మార్గాలలో నడిచే ప్రతి బిడ్డ ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు అని మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. దయచేసి ప్రభు, ప్రతి బిడ్డకును మీరు కృప దయచేయండి. ప్రతి బిడ్డకు మీరు కృప దయచేయండి. అద్భుతమైనటువంటి మీ కార్యములు బిడ్డలు అనుభవించాలి. మీ ఆలోచన చేత ప్రతి కుటుంబము నడిపించబడాలి. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా నీ కృపచాటున భద్రపరచబడి నడిపించబడాలి. ఆ రీతిగా ప్రతి కుటుంబము జీవించున్నట్లు కృప దయచేయమని యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 30వ తారీఖు 2024 మంగళవారం. ప్రియులారా, 2వ రాసుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. హిజ్కియా రాజు తాను మరణ వార్త విన్న తరువాత తన ముఖము గోడవైపు తిప్పుకొని దేవుని సన్నిధానంలో మొరపెడుతున్న ప్రార్థన, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అన్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, ఈరోజున దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అందరికీ నా మనవి, దేవుని సన్నిధానంలో నడిచే అనుభవంలోకి మనం రావాలి. మనము ఎవరెవరితోనో నడుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో నడుస్తూ ఉంటాం. అందుకనే మనము ప్రభు సన్నిధిలో నడవడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. లేవియా కాండము 18వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం, ముఖ్యంగా 4వ వచనం. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకుంటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను అని చెప్పాడు. ఈ విషయమై తన ప్రజలని చెప్పుకుంటున్న వారితో చెప్పాడు. 3వ వచనంలో, మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ప్రియులారా, ఐగుప్తు ఆచారాలు కానీ కనానుకు వచ్చిన తరువాత కనాను ప్రజల ఆచారముల ప్రకారముగా కానీ మీరు నడవకూడదు అని చెప్పాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కనానులో స్వతంత్రులై పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారు. అక్కడ కూడా అంటే ఒక విషయం, ఐగుప్తులో
ఒకడు దారిద్ర్యాన్ని అనుభవించారు, ఇప్పుడు ఐశ్వర్యంలోకి వచ్చారు, సమృద్ధిలోకి వచ్చారు. అయినా పేదరికంతో ఉన్నప్పుడు మనం ఆచరించిన ఆచారాలు ఐశ్వర్యవంతులైన తరువాత ఆచరించే ఆచారాలు కాకుండా ప్రభు చెప్పిన మాట, మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, వాటిని ఆచరించాలి, మీ దేవుడనగు నేను యెహోవాను. ఆయన కట్టడలు ఆయన విధులను గైకొంటూ ఆ ప్రకారంగా ఆచరించటానికి నేర్చుకోవాలి. అప్పుడు నేను నీ దేవుడను యెహోవాను అని చెప్పాడు. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించిన ఎడల, వాటిని గైకొనిన ఎడల, వాటి వలన బ్రతుకుదురు, నేను యెహోవాను అని చెప్పు. ప్రభు యొక్క కట్టడలు విధులను ఆచరించినట్లయితే, వాటిని గైకొన్నట్లయితే, వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అని చెప్పాడు. అనగా మీరు ఐగుప్తులో ఉన్న కనానులో ఉన్న మీరు బ్రతకాలి అంటే ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆయన కట్టడలు ఆయన విధులను ఆచరించి గైకుంటే వాటి వలనే మనము బ్రతుకుతాము అని చెప్పాడు. ఈరోజున తాము బ్రతికే బ్రతుకులో ఎన్నో అవలక్షణాలు, ఎన్నో లోట్లు, ఎంతో దుఃఖం, ఎంతో విచారం, ఇవన్నీ కూడా మన బ్రతుకులో చోటు చేసుకొని మనల్ని బ్రతకనివ్వడం లేదు. మన బ్రతుకులో చోటు చేసుకున్న వీటిని మన వద్ద నుండి తొలగించుకోవాలి, తొలగిపోవాలి. అంటే ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన విధులను గైకొనాలి, ఆయన కట్టడలను బట్టి నడుచుకోవాలి. ఆ రీతిగా మనము చేసిన ఎడల దేవుడు నీ దేవుడు నేను యెహోవాను అని చెప్పాడు. నేను ఎల్లప్పుడూ ఉండునటువంటి వాడను, కాబట్టి నీకంటూ ఏ విధ నీ బ్రతుకులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నేను కాపాడుతానని ప్రభుల వారు సెలవిచ్చారు. దైవ జనాంగమ, ఎంత గొప్ప మాట, ఆలోచించాలి. రెండవది, వాక్యంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 17:6 యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను అని చెప్పాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17:6 యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాడు. ఇది యెహోషువాపాతు చేసిన కార్యం. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈ కార్యాలను ఆయన చేశాడు. ఆయనను గుర్చి 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది, యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాడు, యూదా వారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను అని వాక్యము సెలవిస్తాది. యెహోవా మార్గముల యందు నడుచుకొనుట అతడు తన మనసును దృఢపరుచుకున్నాడు, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాడు. యూదా అను మాటకు స్తుతి, అయితే అది ఒక గోత్రం. ఈ రోజుల్లో యూదా అనగా స్తుతి. స్తుతించే ప్రతి బిడ్డ దేవుని మార్గములలో నడవటానికి తన మనసును దృఢపరుచుకోవాలి.
ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేయాలి. అంటే ఏ విధమైనటువంటి విగ్రహారాధన, విగ్రహారాధన సంబంధమైన కార్యాలు మనలో నుండి తీసివేసుకోవాలి. అప్పుడే ఆ కృప కలిగిన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి యెహోషువా పాతు విషయంలో ఐశ్వర్యము, ఘనత అతనికి మెండుగా కలిగింది అని చెప్పిన రీతిగా దేవుడు వాటిని కూడా మనకు దయచేయగలడు. ఈ రోజున ప్రభుని స్తుతించే ప్రతి బిడ్డ జాగ్రత్తగా గమనించవలసిన విషయం, తన ఏలుబడియందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఓబద్యాను, జకరియాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్యా, జబద్య, ఆషాయలు, షమీరామోతు, యహోవానాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యహోరామును పంపాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, తన దేశంలో దేవతా స్తంభములను, ఉన్నత స్థలములను పడగొట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించటానికి ఎంతమందిని, లేవీయులను, యాజకులైన వారిని పంపించాడు. ఎంత గొప్ప సమాచారము, ఆలోచించాలి. ఈ రోజున ప్రభు మార్గాలలో నడిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి అని చెప్పాడు. దైవ జనాంగమ, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి సిద్ధపడాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పి వేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించుము అని భక్తుడైన దావీదు అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.